హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లైవ్ స్ట్రీమ్. ఓ సారీ సారీ, లైవ్ కాదు కదా. సో మన సెకండ్ బ్లాగ్ అయితే వచ్చేసేయండి. ఇదైతే నా ఫ్రెషర్స్ పార్టీకి నేను వెళ్ళడం, ట్రైన్లో వెళ్ళడం. ఇక్కడ నాకు విజువల్స్ కొంచెం మంచి మంచిగా అనిపించి సో అట్లా తీసాను అనమాట. ఆ అద్భుతం నేను మేకప్ ఎక్కువైందని మీరు అస్సలు స్ట్రెస్ తీసుకోకండి. ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి వితౌట్ మేకప్ మీకు నేను కనిపిస్తా ఈ వీడియో ఎండ్లో. సో అట్లా ఫోటోషూట్ అయిపోయింది, వాటర్ కదా బాగున్నాయి కదా, అందుకే తీసిన. అది నాది కాదు, మా ఫ్రెండ్ అనమాట పర్స్, స్ట్రెస్ తీసుకోకండి. సో మనం అయితే రీచ్ అయిపోయినాం స్టేషన్కి. అక్కడ నుంచి మా కాలేజ్కి నడవాలి, ఓ 10 నిమిషాలు నడవాలేమో అమ్మో అనుకున్నా. ఇంకా నా జీవితంలో ఇదే లాస్ట్ ఫ్రెషర్స్ అని చెప్పి అలా పక్షులని అన్నిటిని చూసుకుంటూ అలా వెళ్ళిపోతున్నాను అనమాట కాలేజ్కి. సో బాగా అనిపించింది వెదర్ అయితే నాకు. కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. ఇంకా మొత్తం మేఘాలు వచ్చి అటు కార్నర్లో మాత్రం ఎండ ఉంది. సో మీకు ఎందుకో చూపించాలనిపించింది, అట్లా పెట్టేసిన తర్వాత ఆయాస పడుతున్నా నేను ఎక్కడానికైతే గలీజ్గా. ఏందిరా ఇది, ఈ ఫ్రెషర్స్ కన్నా ఇదే ఎక్కువ ఉంది కదా అనుకున్నా. అట్లా ఫోటోషూట్ దిగి ఇంకా లోపలికి వెళ్ళిపోయినాం. ఇంకా కొంచెం నార్మల్ ప్రోగ్రామ్స్ జరిగి ఇంటి ఇంట్రడక్షన్ జస్ట్ అలా చెప్పి తర్వాత గేమ్ స్టార్ట్ చేసిన. వీళ్ళు బిస్కెట్ తినడానికి చేశారు చూడు, వామో పెద్ద స్టంటే అని చెప్పాలి. అది అయితే కింద పడితేనే ఉంది, వీళ్ళు తీస్తూనే ఉన్నారు, తింటూనే ఉన్నారు. తర్వాత ఇట్లా బెలూన్స్ని పగలగొట్టాలన్నమాట, ఎవరు 5 ఫస్ట్ పగలగొడతారు అని చెప్పి. దానికి కూడా వీళ్ళు చిన్న యుద్ధం చేసిండ్రు అందరు కలిసి. తర్వాత ఇలా సెలెక్ట్ అయిపోయారనమాట ఒక ఫైనలిస్ట్ ఇద్దరు. సో ఇతను వచ్చిండు ర్యామ్ ఫోక్ అనమాట. ఈ అప్ప ర్యామ్ ఫోక్ కదరా, అవి చూసిన బాడీ బిల్డింగ్ మొత్తం చూపించిండు. చిన్నగా ఐ మూవీ అయితే చూపించిండు మాకు. సో మొత్తం అట్లా జిమ్నాస్టిక్స్ అన్నీ చూపించేసి అట్లా చిన్నగా వెళ్ళిపోయాడు నమస్తే పెట్టి. తర్వాత వచ్చాడు, ఈ సార్ ఏం చేస్తాడా అనుకున్నా నేనైతే, వీడికి బాడీ లేదు కదా అందుకని. సో చూద్దాం చూద్దాం అని వెయిట్ చేస్తున్నా సీరియస్గా నేను. వీడు జుట్టుతో ఊపుతూనే ఉన్నాడు నెత్తిని, అమ్మా అనుకున్నాం. సో ఫుల్ వేసిండు అనమాట అప్పటికే సార్ గారు, అందుకని అలా 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 చూపించేసి వెళ్ళిండు. సో అతనైతే మన మిస్టర్ ఫ్రెషర్స్ ఓవరాల్గా వచ్చేసిండు అనమాట. తర్వాత డ్యాన్సెస్ స్టార్ట్ అయినాయి. ఇది కదా మనకు కావాల్సింది అనుకున్నా. వీళ్ళు చేశారు అన్ని సాంగ్స్ చేశారు. నాకైతే సాంగ్ ఏం అర్థం కాలేదు. సో ఏ లాంగ్వేజో మీరే టెక్స్ట్ చేయండి నాకు, సో నేను వింటాను. మా వాళ్ళకి అద్భుతమైన క్వశ్చన్లు అడిగిండ్రు, మా వాళ్ళు కూడా చాలా అద్భుతమైన ఆన్సర్లు ఇచ్చిండ్రు. లైక్ కార్ రైట్ టర్న్ తీసుకున్నప్పుడు ఏ టైర్ మూవ్ అవ్వదు అని చెప్పి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టేసాను అనమాట మెసేజ్. సో ఆ తర్వాత అలా వీళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడిగి వద్దులే ఈ దారుణాలు అని వాళ్ళు అనుకున్నట్టున్నారు. డైరెక్ట్ ర్యాంప్ వాక్ చేయమని చెప్పాను. సో మా బేబీ వచ్చేస్తుంది అట్లా, చూసారా ఎలా వస్తుందో, నెక్స్ట్ లెవెల్ వస్తుంది కదా. బా సాంప్రదాయం లెక్క అట్లా చిన్నగా అట్లా నమస్తే పెట్టి అలా తిరిగి ఇలా తిరిగి అలా నాకు పప్పి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. సో ఇంకా మిగతా వాళ్ళే వద్దులేండి, వాళ్ళు ఇంకా దారుణంగా తిరిగారు. వాళ్ళని తిరిగడం చూసి నాకే భయం అయింది. ఇప్పుడు మీరు గెస్ట్ చేయొచ్చు ఎవరికి వచ్చిందో, మిస్ ఫ్రెషర్స్. సో అది పక్కా మా ఉన్న బేబీకే వస్తుంది కదా. సో అలా గిఫ్ట్ పెట్టుకొని వచ్చేస్తుంది అనమాట. ఏమో వెళ్ళే ఆ కప్ ఇచ్చిండ్రు పగిలిపోయేది, బట్ యా హ్యాపీ. అండ్ వీళ్ళు డ్యాన్స్ చేశారు చూడండి, అప్పా నెక్స్ట్ లెవెల్ చేసిండు. ఆ స్వాగ్ అయితే ఇంకా వేరే, మొత్తం అన్నీ మనకు అర్థం కాని లాంగ్వేజ్లోనే చేసిండ్రు, బట్ స్టిల్ ఎంజాయ్ చేసిన. ఈ అద్భుతాన్ని నేనే అనమాట, నేనే డ్యాన్స్ చేస్తున్నాను. బట్ డ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ చేసిన, అంటే మంచిగా చేసిన అని కాదు, బట్ ఎగ్గుడితేనే ఉన్న చిన్నగా పూనకం వచ్చింది నాకు ఈరోజు అన్నట్టు ఎగిరిన. నేనైతే గలీజ్ గలీజ్గా డ్యాన్స్ చేసి ఫుల్ ఎగిరి ఫుల్ ఎంజాయ్ చేసిన. అండ్ మా ఫ్రెండ్స్తో పాటు అందరినీ కొంతమందిని అక్కడే పరిచయమైన తర్వాత ఫోటోషూట్ ఇట్లా ఫోటోషూట్ అయిపోయి. సో స్టిల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నో ఫోటో సబ్స్క్రైబ్.